ఓం విష్ణు దమయ విషయ తారయ సంసార సాగరత భాగవత అణిముత్యాల్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం శ్రీకృష్ణుడు తెలియచేసిన స్వర్గం యొక్క చిరునామా ఒకప్పుడు స్వర్గం నరకం అనేవి హాట్ టాపిక్స్ గా ఉండేవి పుణ్యకర్మలు చేసిన వారి స్వర్గానికి పాపకర్మలు చేసిన వారు నరకానికి వెళ్తారని నమ్మేవారు పూర్వకాలంలో స్వర్గానికి వెళ్ళడం కోసం యజ్ఞాలు కూడా చేసేవారు ఈ కాలంలో స్వర్గం నరకం అనే మాటలు కొద్దిగా అవుట్డేటెడ్ అనే చెప్పాలి కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు కూడా ఫ్రెష్ కష్టాలను అనుభవించినప్పుడు బాబోయ్ నరకాన్ని చవి చూశాను అంటుంటాం అది సుఖాలను అనుభవించినప్పుడు స్వర్గంలాగా ఉండింది అని తొందరగా అన్నం ఎందుకంటే స్వర్గసుఖం గురించి మనం వేసే అంచనా ఎప్పుడు చాలా పెద్దగా ఉంటుంది అది దొరుకుతుందా లేదా అన్నది వేరే విషయం ఇప్పుడు ఈ కాలంలో అయితే మానవుడు ఇళ్ళలోనే స్వర్గాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నాడు కానీ చిరునామా తెలియక ప్రోసెస్ తెలియక శివుని బొమ్మ చెక్కబోయి కోతి బొమ్మ చెక్కినట్లు స్వర్గాన్ని సృష్టించే ఆశలో నరకాన్నే సృష్టిస్తున్నాడు ఏదేమైనా మనం నిత్యం ఏదో ఒక నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం గొప్ప స్వర్గాన్ని ఆశిస్తూ ఉంటాం ఇంతకీ విషయం ఏమంటే స్వర్గం కానీ నరకం కానీ మన చేతిలోనే ఉన్నాయి అవి వేరే వాళ్ళు మనకిచ్చే బహుమతులు శిక్షలు కావు అందుకే మన వాళ్ళు తెలివిగా పుణ్యకర్మలు చేయండి స్వర్గ సుఖాలను అనుభవిస్తారని చెప్పి పుణ్యకర్మలు చేయించి ఆ తర్వాత కొంచెం చిత్తశుద్ధి కలిగాక బయట ఉండే స్వర్గ నరకాల్లో ఏం విశేషం ఉంది నీ మనసులోనే స్వర్గం నరకం ఉన్నాయి అని చెబుతారు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక సైనికుడు దారిన పోతున్నాడు ఒక సాధువు ధ్యానంలో కూర్చుని ఉండడం చూశాడు ఆ సైనికుడి మనసులో ఎంతో కాలంగా ఒక సందేహం ఉండింది ఆ సందేహాన్ని సాధువు తీర్చగలడేమో అనుకున్నాడు ఆయన ధ్యానం పూర్తయ్యే వరకు వేచి ఉండే ఓపిక లేదు కనుక గట్టిగా అరిచాడు ఎయ్ సన్యాసి స్వర్గం నరకం అనేవి ఉన్నాయా ఉంటే వాటికి దారేది చెప్పు అని సాధువు ధ్యానంలో ఉన్నాడు ఉలుకు పలుకు లేదు సైనికుడికి కోపం వచ్చింది చేతిలో ఉన్న కత్తిని జులిపించి ఏయ్ బాబా ధ్యానం నటిస్తున్నావా నా మాటలు వినిపించట్లేదా నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఇప్పుడే నీ తల తెగ నరుకుతాను అన్నాడు అప్పుడు ఆ సాధువు శాంతంగా కళ్ళు తెరిచి నాయన ఇదే నరకానికి దారి అన్నాడు ఆ సైనికుడి కళ్ళు తెరుచుకున్నాయి తనలోని కోపం అహంకారం దర్పం హింస ప్రవృత్తి ఇవే కదా నరకానికి దారి తీస్తాయి అని అనుకుని వెంటనే పశ్చాత్తాపంతో స్వామి క్షమించండి క్షణికావేశంలో మహాత్ములైన మీదే కత్తిని లేపాను ఇక ఎన్నడూ అలా చెయ్యను అని పాదాల మీద పడ్డాడు ఆ సాధువు ప్రశాంత వదనంతో నాయన ఇదే స్వర్గానికి దారి అన్నాడట కనుక స్వర్గమైన నరకమైన మన చేతుల్లోనే ఉన్నాయి శ్రీమద్ భాగవతం పదకొండవ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు శ్రీకృష్ణుడు కూడా వాటికి అద్భుతంగా సమాధానాలు ఇస్తాడు వాటిలో ఒక ప్రశ్న స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి దానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం నరక స్తమ ఉన్నాహో స్వర్గ సత్వగుణోదయ అని శాస్త్రాల్లో కుంభీ పాకం రౌరవం తామిశ్రం ఇలా ఎన్నో రకాల నరకాల పేర్లు ఉన్నాయి శ్రీకృష్ణుడు వాటి ఊసెత్తలేదు తమో గుణం ఆధిక్యంలో ఉండడమే నరకం అని తెలుసుకో అని చెప్పాడు అలాగే స్వర్గం అంటే ఇంద్రుడు రాజ్యమేలే ఊర్ధ్వలోకంగా అందరికీ తెలుసు అక్కడ భయం ఆకలి దప్పులు వంటివి మచ్చుకైనా కనబడవు మృత్యువు ఉండదు వృద్ధాప్యం ఉండదు సుఖ సంతోషాలు మాత్రం మెండుగా ఉంటాయి కానీ స్వర్గానికి శ్రీకృష్ణుడిచ్చిన చిరునామా వేరు సత్వగుణం వృద్ధి పొందడమే స్వర్గం అని చెప్పాడు అంటే మన మనసులో తమోగుణం రాజ్యం మేలినంత వరకు మనం ఈ భూమిపైనే నరకాన్ని అనుభవిస్తాము ఈ భూమిపైనే స్వర్గాన్ని అనుభవించాలంటే మనలో సత్వగుణం వృద్ధి పొందాలి అయితే ఈ సత్వగుణ లక్షణాలు ఏవి ఇదే స్కందం ఇరవై ఐదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు శమోదమ స్థితి శేక్ష తపస్సత్యం దయా స్మృతి స్పృహ శ్రద్ధ హ్రీ దయాది స్వ నివృతి అని శమం అంటే మనోనిగ్రహం దమం అంటే ఇంద్రియ నిగ్రహం తితిక్ష అంటే ద్వంద్వాలకు అతీతంగా ప్రశాంతంగా ఉండగలగడం వివేకం తపస్సు సత్యనిష్ట దయా స్మృతి సంతోషం త్యాగం విషయ విరాగం శ్రద్ధ దానం ఆర్జవం వినయం ఆత్మరతి ఈ గుణాలు కలవానికి ఇలయే స్వర్గం అవుతుంది అంటాడు అటువంటి మనిషి సమాజానికి కూడా గొప్ప సంపద అవుతాడు ఇక తమస్సు లక్షణాలు ఏంటో చూద్దాం క్రోధో లోభో అనృతం హింస యాంచ దంభ కలమ కలిహి శోకమోహౌ విషాదార్థి నిద్రాషీరనుద్యమ కోపం లోభం అబద్ధాలు హింస యాచించడం వంచన వృథాశ్రమ కలహం శోకం మోహం విషాదం దైన్యం నిద్ర ఆశ భయం సోమరితనం మొదలైనవి ఈ గుణాలు మనలో ఉన్నంత వరకు నరకాన్ని అనుభవించక తప్పదు కనుక తమో గుణాల బారిన పడకుండా జాగ్రత్త పడి సచేతనంగా సత్వగుణాలని అలవర్చుకోవాలి మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సత్వగుణం లేదా తమో గుణం మన స్వభావం పైన మన అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది ఒక స్క్రూ అటు తిప్పితే సత్వగుణం ఇటు తిప్పితే తమో గుణం మనం ఏ విధంగా జీవితాన్ని మలుచుకుంటామో అది మన చేతుల్లోనే ఉంటుంది ఉదాహరణకి మనస్సును ఇంద్రియాలను కొద్దిగా మన వశంలో ఉంచుకుంటే సత్వగుణం పెరుగుతుంది మనస్సు ఇంద్రియాలు మనను ఆడించినట్లు మనం ఆడితే కామ క్రోధ లోభాలకు గురై తమోగుణం పెరుగుతుంది ఈ కామ క్రోధ లోభాలే నరకానికి దారితీసే పెద్ద శత్రువులు అని కృష్ణుడు గీతలో కూడా తెలియజేశాడు అలాగే జీవితం అంటేనే సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు వంటి ద్వంద్వాలు సహజంగా ఉంటాయి వాటిని పాజిటివ్గా తీసుకొని తితిక్షను అలవాటు చేసుకుంటే సత్వగుణం ద్వంద్వాలతో పాటు మన మనసు కూడా ఊగుతూ ఉంటే శోక మోహాలకు దారితీస్తుంది అలాగే సరళ స్వభావానికి మనం తిలోద కలిస్తే మనలో వంచన చోటు చేసుకుంటుంది దయ పరస్పర శ్రద్ధ లేకపోతే హింస కలహాలు చోటు చేసుకుంటాయి కనుక మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ తెలుసుకుందాం యమధర్మరాజు దర్బారులో ఒక మనిషి విచారణ జరుగుతోంది అతడు కొన్ని పాపాలతో పాటు మంచి పనులు కూడా చేసినట్లు చిత్రగుప్తుడు గమనించాడు కనుక అతడు కొంతకాలం స్వర్గంలో మరి కొంతకాలం నరకంలో గడపాల్సి ఉంది ముందు ఎక్కడ గడపదలుచుకుంటాడు అంటే స్వర్గంలోనా నరకంలోనా అని యముడు అతన్నే నిశ్చయించుకోమన్నాడు నేను ఇంతకుముందు స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ చూడలేదు కనుక ముందుగా వాటిని నాకు చూపండి అన్నాడు ఆ మనిషి ఒక భటుడు అతడికి ముందుగా నరకాన్ని చూపించాడట నరకాన్ని చూసి ఆ మనిషి ఆశ్చర్యానికి గురయ్యాడు నరకం ఎంతో సౌకర్యవంతంగా కనిపించింది భోజనశాల చూసినప్పుడు మాత్రం అవాక్ అయ్యాడు ఎందుకంటే అక్కడ ఒక పక్క ఆహార పదార్థాల గుమఘుమలు మరొక పక్క జనాలు నీరసించి జబ్బు పడి ఉన్నారు ఏడుపులు పె బొబ్బలు వినిపిస్తున్నాయి వాళ్ళ చేతులకు మూడు అడుగుల పొడవు చెంచాలు కట్టబడి ఉన్నాయట కనుక వాళ్ళు ఆహారాన్ని నోట్లో పెట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు ఆ తర్వాత స్వర్గాన్ని చూసినప్పుడు రెండింటికి కూడా పెద్ద తేడా ఏం కనిపించలేదు మళ్ళీ భోజనశాలలోనే మరొక వింత కనిపించింది అదేమంటే ఇక్కడ కూడా వారి చేతులకు పొడవైన చెంచాలు కట్టబడి ఉన్నాయి అయితే వీళ్ళు మాత్రం ఉత్సాహంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వీరు ఎవరికి వారే తినే ప్రయత్నం చేయకుండా ఒకరికొకరు తినిపించుకుంటున్నట్ట స్వర్గానికి నరకానికి ఉన్న తేడా అంతే కనిపించింది కనుక మనం సత్వగుణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి మనం గత కొన్ని శీర్షికల ముందు సత్వగుణం పెంపొందించుకోవడానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సూచనలను కూడా తెలుసుకున్నాం వాటిలో ముఖ్యమైన కొన్నింటిని ఒకసారి తెలుసుకుందాం మనం తినే ఆహార పానీయాలు భగవంతుడికి అర్పించి ప్రసాదాన్ని స్వీకరించాలి సత్సంగాన్ని చేస్తుండాలి మధ్య మధ్యలో ఏకాంత వాసం మంచిది అలాగే సాయం సంధ్య బ్రహ్మ ముహూర్తం మొదలైన సమయాల్లో భగవత్ చింతనలో సద్వినియోగం చేసుకోవాలి నిస్వార్థ సేవా కార్యక్రమాలను చేపట్టాలి మనస్సును పవిత్రం చేసేందుకు నిత్యం శ్రమించాలి ఆ విధంగా ఒక మనిషిలో సత్వగుణం వృద్ధి పొందినప్పుడు ఇలయే స్వర్గంగా మారుతుంది అలా కాకుండా తమో గుణం వృద్ధి పొందితే ఈ జీవితమే మనకి నరకంగా తోస్తుంది ఓం దివివా భువి వా మమాస్తు వాసు నరకీవా నరకాంతకప్రకామం अवधीरितशारदारविन्दचरणे मरणेऽपि सन्ततं चिन्तयामि